యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ సాధించడం సాధ్యం నమస్తే వెల్కమ్ న్యూస్ నేను రూపా భద్రత పేరిట ఇంత బరతెగింప జగన్ జగన్ ఒక ఉన్మాది జగన్ ఒక విపరీత మనస్కుడు ఆయనది ప్రత్యర్థులను శత్రువులుగా భావిస్తారు అహంభావి అని ఇంతకాలం ప్రత్యర్థులు విమర్శలు చేస్తే జనమేంటో అనుకున్నారు జగన్ అధికారం కోల్పోయిన తర్వాత వెలుగులోకి వస్తున్న అంశాలను చూసి జగన్ పై ఇంతకాలం వచ్చిన విమర్శలు అసలు విమర్శలే కావని ఆయన విపరీత మనస్తత్వాన్ని వైపరీత్యం అన్నదగ్గ తీరును చెప్పడానికి నిఘంటువులో పదాలు చాలవు కొత్త పదాలను వెతుక్కోవలసిందేనని అంటున్నారు జగన్ ప్రపంచంలో అందరికంటే తానే గొప్ప అని ఫీల్ అవుతున్నారా ప్రధాని రాష్ట్రపతి కంటే తనకే ఎక్కువ భద్రత అవసరమని భావిస్తున్నారా తన గొప్పతనాన్ని చాటుకునేందుకు కళ్ళు చెదిరే ప్యాలెస్లు నిర్మించుకున్నారా తన గొప్పతనాన్ని ఎదుగుదలను ఓర్వలేక తనను అంతమందించడమే లక్ష్యంగా ప్రత్యర్థులు శత్రువులు పొంచి ఉన్నారని అనుకుంటున్నారా అంటే ఆయన తన కోసం తాను నియమించుకున్న ప్రైవేట్ సెక్యూరిటీని చూస్తే అవుననే అనాల్సి వస్తోంది రాష్ట్రపతి ప్రధానమంత్రికి మించిన భద్రత దేశంలో ఎవరికీ లేని స్థాయిలో సెక్యూరిటీని తన ప్యాలెస్ వద్ద నియమించుకున్న జగన్ తీరును బరితెగింపుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఉగ్రవాదుల నుంచి ఎప్పుడు ఎలాంటి ఎటు నుంచి ముప్పు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో జీవనం సాగించే పెద్ద పెద్ద దేశాధినేతలకు సైతం లేనంత జగన్ తన ప్యాలెస్ వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు జగన్ ప్యాలెస్ల వద్ద భద్రతా సిబ్బంది లెక్కలు చూస్తుంటే జనం నోరేళ్ల పెడుతున్నారు జగన్ మితిమీరిన భద్రతపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి సీఎం గా ఉన్నప్పుడు ఎక్కడా లేని విధంగా భారీ భద్రత కల్పించుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు ఐదేళ్ల కాలంలో ప్రజల జీవితాలతో ఆడుకున్న జగన్ సెక్యూరిటీ మాన్యువల్ ఉల్లంఘించి తన ఇంటి పరిసరాల్లోకి ఎవరూ రాకుండా భద్రతను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం దీనికి తోడు ప్యాలెస్ వద్ద డ్రోన్లు ద్వారా భద్రతను పర్యవేక్షించేలా ఏర్పాట్లు సైతం చేసుకున్నాడు ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి మెరుగైన జీవనం కోసం పాలన సాగించాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రజా పాలనను మరిచి ఐదేళ్ల కాలంలో తన భద్రతకే ప్రాధాన్యతనిచ్చారని తాజా పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్ జగన్ కు కళ్లు చెదిరే ప్యాలెస్ లు ఉన్నాయి వాటి వద్ద వందలాది మందితో భద్రతా వలయం ఏర్పాటు చేసుకున్నారు అలాగే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ పేరుతో దేశంలో మారే ఇతర ముఖ్యమంత్రికి లేని స్థాయిలో వ్యక్తిగత భద్రతా సిబ్బందిని సైతం ఆయన నియమించుకున్నారు దేశం రాష్ట్రంలో ఉన్నప్పుడే కాదు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు సైతం తనకు భద్రత కల్పించేలా సీఎం జగన్ అసాధారణ రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు వివిధ ప్రాంతాల్లో తనకున్న ప్యాలెస్ల వద్ద తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో నిరంతర భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ వద్ద స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఇతర విభాగాల నుంచి నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది అలైడ్ విధుల కోసం నూట పదహారు మంది కలిపి తొమ్మిది వందల ముప్పై నాలుగు మందితో భద్రతా ఏర్పాట్లు చేసుకోగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ప్యాలెస్ వద్ద తొమ్మిది మంది ఇడపలపాయ ప్యాలెస్ వద్ద ముప్పై మూడు మంది పులివెందుల నివాసం వద్ద పది మందితో పోలీసుల భద్రతను జగన్ ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు కనీ విని ఎరుకని స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్ చుట్టుపక్కల కల నలభై ఎనిమిది చోట్ల చెక్ పోస్ట్లు అవుట్ పోస్ట్లు పోలీస్ పికెట్లు బారికేట్లతో పాటు నాలుగు వందల ముప్పై తొమ్మిది మందితో భద్రత ఏర్పాట్లు చేసుకోవడం అంటే జగన్ తనను తాను ఏ స్థాయిలో ఊహించుకున్నారో అర్థం చేసుకోవచ్చు ఏకంగా పదిహేను కంపెనీలకు రెండు బెటాలియన్లకు సరితూగే సిబ్బందితో జగన్ భద్రత ఏర్పాట్లు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది తాడేపల్లిలోని ప్యాలెస్ వద్ద జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న భద్రతను చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉన్న వారికి కూడా ఈ స్థాయిలో భద్రత ఉండదని జగన్ కేమైనా మాఫియా డాన్లతో విభేదాలున్నాయా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ భవనానికి జగన్ ఏర్పాటు చేసుకున్న రక్షణ వలయం చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి ప్యాలెస్ లో ముప్పై అడుగుల ఐరన్ వాల్ ను జగన్ ఏర్పాటు చేసుకున్నారు ప్యాలెస్ కు ఇద్దరు డిఎస్పీలు ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో నిరంతరం భద్రతా పర్యవేక్షణ నిర్వహించేలా జగన్ చర్యలు తీసుకున్నారు అయితే జగన్ భద్రత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది ఇదిలా ఉంటే జగన్ కు అంత భద్రత ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రక్షణ కవచంలోనే ఉంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లోకి సుదీర్ఘ కాలం తిరిగారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కే జగన్ పరిమితమయ్యాడు గత ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రైవేట్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వచ్చినప్పుడు అధికారులు ఆయన పర్యటించే రహదారులకు ఇరువైపులా పరదాలు కట్టేవారు అధికారంలో ఉండి కూడా ప్రజల్లోకి జగన్ ఎందుకు ధైర్యంగా రాలేకపోతున్నారన్న విమర్శలు గతంలో వెల్లువెత్తాయి జగన్మోహన్ రెడ్డికి ఎవరి నుంచి ప్రమాదం ఉంది రాష్ట్రపతి ప్రధానమంత్రికి సైతం లేని స్థాయిలో జగన్ భద్రతను ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అసలు ప్రజల్లోకి రావాలంటే జగన్ కు ఎందుకంత భయం ఏ నిబంధనలతో జగన్ ఆ స్థాయిలో భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు అనే అంశాలపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే